ప్రభుత్వాలు ఏన్ని మార్తున్నా కార్మికుల జీవితాల్లో ఎలాంటి గణనీయమైన మార్పులు రావడం లేదని ఏఐటీయూసీ నాయకులు కడారి రాములు పేర్కొన్నారు. ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలో కార్మికుల సమక్షంలో జెండా ఆవిష్కరించారు. నిరుపేద కార్మికులు రోడ్డున పడుతున్న సందర్భంగా కేంద్ర గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం మూడు లేబర్ కోడ్లుగా విభజించి ఇలా కార్మిక ఒక చట్టాలను పెతందార్లకు బడా బాబులకు శ్రామిక నేతలకే మద్దతుగా మారి కార్మికుల ఒక విధానం ఇలా కేంద్ర గవర్నమెంట్ది. ఇక మీదనైనా కార్మికుల పక్షాన న్యాయబద్ధం ఆలోచించని వెడలో ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా కార్మికుల ఉద్యుద్ధం చేసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేయడానికి ఇవాళ ముందు ఈ మహాసభ జరగబోయే 28-29 తారీఖులలో జరగబోయే మహాసభ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. దినసరి సరుకుల ధర ఇవాళ విచ్చలు విడి రేట్లు జీఎస్టీ వేస్తూ ఇలా కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అమ్ముకుంటూ ఇలా కార్మికుల ఒక పొట్టలు కడుతున్న ప్రభుత్వాలే తప్ప ఇలా కేంద్ర గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం ఇలా కార్మికులు దినసరి కూలి వేసుకొని సమాన పనికి సమాన గంటల వేతనాలు ఏఐటీసీ కొట్లాడి తెచ్చుకున్న సందర్భంగా ఇప్పుడు సమాన పనికి సమాన వేతనం లేకుండా వేయింది.